నందమూరి బాలకృష్ణ బోయపాటి శీను కాంబినేషన్లో తాజాగా రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా బీబీ త్రీ. ఇప్పటికే ఇద్దరి కాంబినేషన్లో సింహ లెజెండ్ బ్లాక్ బాస్టర్లుగా నిలిచాయి. దాంతో ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందనగానే నందమూరి అభిమానుల్లో లాగే మామూలు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక బీబీ త్రీ ఫస్ట్ రోర్తో సినిమా అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. బాలయ్యని మధ్యకాలంలో అభిమానులు ఏ అంశాలు మిస్ అయ్యారో అవన్నీ మళ్ళీ సినిమాలో ఉండబోతున్నాయని బోయపాటి బీబీ త్రీ ఫస్ట్ రోర్తో హింట్ ఇచ్చాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మిస్తున్న సినిమాకి మోనార్క్ అన్న పవర్ఫుల్ టైటిల్ను బీబీ త్రీకి పెట్టాలని అనుకుంటున్నారట. కానీ సినిమా ఇప్పటికే కొంత టాకీ పార్ట్ కంప్లీట్ అవ్వగా త్వరలో మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. అయితే మేకర్స్ నుంచి సినిమా నుంచి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టైటిల్తో పాటు హీరోయిన్స్ని ఇంకా ప్రకటించలేదు. ఈ రెండు విషయాల్లో క్లారిటీ రాకపోవడంతో ఎప్పటికప్పుడు కొత్త రూమర్స్ క్రియేట్ అవుతూనే ఉన్నాయి ఇండస్ట్రీలో. కాగా మరోసారి బీబీ త్రీ సినిమాలో నటించే హీరోయిన్స్ విషయంలో ఇప్పుడు కొత్త టాపిక్ వినిపిస్తోంది. ప్రజ్ఞా మార్టిన్ అనే మలయాళ హీరోయిన్ని మొదటి హీరోయిన్గా ఎంచుకున్నట్టు ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. కానీ మేకర్స్ ఇంకా అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఇంతలోనే మరో హీరోయిన్ విషయంలో ప్రచారం జరుగుతోంది. ఈసారి పూర్ణ పేరు వినిపిస్తోంది. పూర్ణ ప్రజ్ఞా మార్టిన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరి నిజంగా బాలయ్యకు సెకండ్ హీరోయిన్గా బోయపాటి పూర్ణని ఎంపిక చేశారా లేదా అనేది తెలియాలి అంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.